నేను మాత్రం బెంగపడకు. నేను చెప్పింది నువ్వు విను. సుభద్ర అన్నయ్య అప్పుడప్పుడు వస్తారు దసరాపడ చీర పెడతారు. ఒకవేళ నా ఇంటి ఆవిడలో బొట్టు పెట్టే పెడుతుంది, లేకపోతే బోర్డు సీసీకి తీసుకెళ్ళి ఐదవ తనానికి వస్తున్న కుంకుమ. అవు సుమంగలిగా నీవు నీకు నీకు సుమంగలిగా కావాల్సిన వైనము సుమంగలిగా కావాల్సినటువంటి నీకు వాయినం ఇస్తాము. అవు దాన్ని స్వీకరించు. అవు బంగారు చీడలు ఇస్తాను స్వీకరించు అన్నా. కానీ నా చెప్పండి నా ముద్దుల శశిరేఖ కావాల్సి వచ్చిన ఈ బెక్కదో ఏ చెప్పిన లాంఛనా కొడుకు అమ్మాయినోడు అమ్మాయి బతికినప్పుడు మంచినీళ్ళు పోయలేదు, బొంద మీద పాలిచ్చే బర్రెను కట్టేసి అన్నట్టున్నది ముచ్చట. అంటే నాకు అర్థం కాలేదు. నాకు కుసో బొట్టు పెట్టుకో తిను పో, చింత చేయ గాని నా చిన్ని కూతురు మాత్రం నీకు ఈ అంటుండు. నువ్వు నువ్వు ఆడమే నా కొడుకు. నేను చిన్నప్పుడు అట్లా అనుకున్నా కొడుకు అన్నావు, మరి నాకీ అంటే ఈ మధ్యలో చెప్పే అందరు కూడా కరెక్ట్ ఎవడలన్నా ఇద్దరు మాట. అయితే ఇప్పుడు నీకు అన్ని కూసునే బీజలు ఇస్తాడు, కుంకుమ కాయలు ఇస్తాడు, కానీ పిల్లలు మాత్రం కానీ పిల్లని చెప్పాము. నేను కుసుట్టేందుకు నాకు కృషి లేకొచ్చినా ఈ కృషి ఏమని వచ్చినా కాకపోతే మా భర్తలు లేక అరణ్యవాసం పోయి కావున ఊళ్ళో తిని బస్తున్నాను. ఇక ఆ మాత్రానికి నువ్వు వీడ కూసో ఆడ కూసో అని కానీ ఎవడు చెప్పిండో అని కడుపు చల్లకుండా Thank you.
ఎందుకు నీ కుంకుమకాయలు నాకెందుకు కానీ నీ కుమార్తెను ఇస్తే పీటలు కాదు నేల మీద సాపేసినా కూర్చుంటా నీ గుర్రా నీకు కూసోవడానికి పీటలే లేవు పెట్టుకోవడానికి గుడ్డు కుంకుమ లేదు దిక్కుమాలినది ఈమె కట వద్దట కుంకుమకాయలు వద్దనా ఏమమ్మా కుంకుమ కాయలొద్దు కావాలంటే కావాలని వచ్చిందా సుభద్ర తినడానికి తిండి లేదు కట్టడానికి బట్ట లేదు నీ గొట్టలేవు దిక్కుమాలిన సంసారము దిక్కుమాలినటువంటి రాజ్యము నా బిడ్డ కావాల్సి వచ్చిన రాజ్యాలను ఇస్తా రాజ్యమేలు గుర్రాలను ఇస్తా ఏలు కురగములు రథములు ఎన్నో సైన్యాన్ని ఇస్తా అలా సగమే ఇచ్చింది అదే కొత్తగా ఏమి నా కూతురు కావాల్సి వచ్చిన అది దిక్కుమారిన సుతరికం ఇప్పటికిప్పుడు చెప్పు తగ్గలేదు దీనికి ఇంకా అహంకారమా అవును రూడర్ తీసుకోసా మూడు కూడలు పెడుతున్నాం మహారాజా భవనంలో పుణ్యాద చిట్టిది Yeah.
أنا أقول لك 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 أن
هاي كلا نوكو